చెప్పినట్లు తోచేవారలకు మంగాళ సూత్రమే భంగి శృంగారవతికి అశృంగారవతి కట్టు చూసేవారలకు అంటాడు. మనము మన పనులు చేసుకుంటూ బ్రహ్మచర్యము వనప్రస్థము సన్యాసము అవధూతము అతీతము కాకుండా గృహస్థాశ్రమ ధర్మములో ఉంటూ గురువు దగ్గరికి పోయి మనము జడమైన శరీరానికి భుక్తి క్రియలు చేసుకోవాలి. ఈ జడమైన శరీరం పనిచేయాలి అంటే దీన్ని కలిగించే కదిలించే నేననే ఆత్మ పనిచేయాలి అంటే గురు సంఘంతో మనం పోయి దానికి ఉన్నటువంటి ఈర్ష్య మరియు అభిమాన అనురాగ గుణాలన్నీ పోగొట్టుకోవాలంటే ఈ సంఘంతో మనం పొత్తు పెట్టుకోవాలి. అక్కడ భౌతికమైనటువంటి కుటుంబ సంఘంలో సమస్త కర్మలు అందరికీ నచ్చేటట్లు చేస్తూ ఈ గురు సంఘంలో కూడా అందరితో మనం మమేకమై నిరహంకారంగా ఉంటూ దేహం అనే సంఘము నేను కాదు, దేహి అనే ఆత్మ కూడా ఉన్నన్నాళ్ళు నా జనన మరణ ఘోర సంసార బాధ తప్పిపోదని ఈ రెండు సంఘాలను కూడా గురువు వదిలింపజేసి గురుబోధ అనే మంగళసూత్రం మన మెల్లో వేస్తాడు. మనకు అప్పుడు మతాభిమానము కానీ కులాభిమానము కానీ మన బోధే గొప్పదని అభిమానము కానీ లేకుండా సృష్టిలో ఆయన చెప్పినట్లు పదుగురు నిన్ను చూసి బలి శబాస్ ఈ త్రోవ్ అనేటట్లు ఈ సిద్ధాంతము ప్రతి ఒక్కరికి అవగాహన కలిగిస్తుంది. ఇది ఉత్తమోత్తమైనటువంటి బోధ. ఇది మనమందరము తెలుసుకొని మనం దాన్ని సదా ఆచరిస్తూ సృష్టిలో మనము ఎవరికైనా కూడా అట్లే కనపడాలి. ఈ బోధ తెలుసుకున్న తరువాత మన హృదయం మెత్తబడాలి, అనహంకారులు కావాలి, ఎవరితో వాదోపవాదాలు పెట్టుకోకూడదు. మనల్ని చూస్తానే వాళ్ళు మనకు శరణనేటట్లు మన హావభావాలు మన నడి నుడి ఉండాలి. అప్పుడు మనం నిజమైన శివరామ దీక్షిత వారసులం అవుతాము. దీక్షితులు చెప్పినట్టు వెనుక ప్రకరణంలో చెప్తాడు ఆయన. ఆయన విక్షేప ఆవరణ ద్వయదోషము అంటాడు. ఈ స్థానం లేక వచ్చిన తరువాత కదిలేదానితో కానీ కదిలేదానికి ఆధారంగా ఉండే శరీరంతో కానీ అభిమానం ఉండకూడదు. రెండు దోషాలతోనే ఉండాలి. ఆత్మ అనాత్మలు కూడా జీవేశ్వరుడు కూడా మరియు క్షేత్రజ్ఞులు కూడా ద్వైదోషాలతో ఉండాలని ఎంతో చక్కటి భావాలు ప్రబోధిస్తారు. ఇంకా మిగతా గురువులు మనకంతా ఆ విషయాలు కూలంకుషంగా తెలియజేస్తారు. మనమందరం తెలుసుకొని ముందు ఉండే మతాలు హిందూ మతము జైన బౌద్ధ జోరాస్ట్రియన్ ఇవన్నీ కూడా చీలిపోయినాయి నేడు ప్రపంచంలో. జైనులైతే మహాయాన హీనయానులు మరియు శ్వేతాంబరులు దిగంబరులుగా బౌద్ధులు జైనులు ఇంకా ఇస్లాంలో షేకులు పఠాన్లు ఇట్లా క్రైస్తవంలో ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లుగా హిందువుల్లో ఎన్నో శాఖలుగా మన దీక్షిత సాంప్రదాయం అట్లా కాకుండా మునుముందు మన భావితరాల వాళ్ళు తరాల వాళ్ళు ఇందులో ఉండే భావాన్ని కూలంకుషంగా అర్థం చేసుకోవాలి అంటే మన యొక్క గుణగణాలు మన నడి నుడి ఉత్తమోత్తమ స్థానంగా ఉండాలని అంత ముందు గురుసేవ మనం చేయాలని అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటూ జై సద్గురు మహారాజుకు జై.